హే గాయ్స్ ఎలా ఉన్నారు? టీ20 క్రికెట్ 2003లో స్టార్ట్ అయింది. అప్పటి వరకు టెస్టులు వన్డేలు మాత్రమే చూసే ఆడియన్స్ కి ఒక కొత్త టేస్ట్ నిచ్చింది టీ20 క్రికెట్. కానీ ఇండియా మాత్రం పెద్దగా టీ20 క్రికెట్ ని అడాప్ట్ చేసుకోలేదు. ఇండియాతో పాటు చాలా దేశాలు టీ20ని కాస్త దూరంగా పెట్టాయి. టీ20 క్రికెట్ స్టార్ట్ అయిన 4 సంవత్సరాలకి అంటే 2007లో ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ని నిర్వహించింది. ఈ వరల్డ్ కప్ పెద్ద సూపర్ హిట్ అయింది. ఇండియా ఈ కప్పు గెలవడంతో అప్పటి వరకు టీ20 క్రికెట్ గురించి పెద్దగా తెలియని ఇండియన్ ఫ్యాన్స్ టీ20 క్రికెట్ ని ఆదరించడం స్టార్ట్ చేశారు. సో ఇండియన్ క్రికెట్ లో ఒక రెవల్యూషన్ స్టార్ట్ అయింది. ఈ రెవల్యూషన్ ని కరెక్ట్ గా క్యాష్ చేసుకోవడానికి ఐపీఎల్ ని తీసుకొని వచ్చారు. ఐపీఎల్ ఇండియన్ క్రికెట్ ని ఎక్కడికో తీసుకువెళ్ళింది. జస్ట్ క్రికెట్ నే కాదు, ఇండియన్ ఎకానమీని, ఇండియాలో దాగున్న క్రికెట్ టాలెంట్ ని కూడా బయటకు తీసుకుని వచ్చింది. ఎంతో మంది ప్లేయర్స్ ఐపీఎల్ రావడం వల్ల ఇంటర్నేషనల్ స్టేజ్ కి రాగలిగారు. ఈ ఐపీఎల్ ని స్టార్ట్ చేసింది లలిత్ మోడీ. టీ20 వరల్డ్ కప్ సక్సెస్ ని గుర్తించి ఇండియాలో ఫుట్బాల్ స్టైల్లో ఒక ఫ్రాంచైజ్ క్రికెట్ ని క్రియేట్ చేసి ఒక $multi-million రెవెన్యూ సోర్స్ ని క్రియేట్ చేశాడు. ఇండియన్ క్రికెట్ రూపురేఖల్ని మార్చేసిన లలిత్ మోడీ మరిప్పుడు ఎక్కడ ఉన్నాడు? అసలు లలిత్ మోడీ ఐపీఎల్ ని క్రికెట్ ని డెవలప్ చేయడం కోసమే స్టార్ట్ చేశాడా, లేదా వేరే ఉద్దేశంతో స్టార్ట్ చేశాడా? సెలబ్రిటీస్ ని, బిజినెస్ మ్యాన్స్ ని కన్విన్స్ చేసి ఐపీఎల్ లో టీమ్స్ ని కొనిపించి ఐపీఎల్ కి మొట్టమొదటి చైర్మన్ గా వ్యవహరించిన లలిత్ మోడీ పేరు ఇప్పుడు ఐపీఎల్ లో ఎందుకు వినిపించడం లేదు? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. లలిత్ మోడీ ఢిల్లీలోని ఒక బిజినెస్ ఫ్యామిలీలో జన్మించాడు. 1983-1986 మధ్యలో మోడీ యుఎస్ వెళ్లి అక్కడ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చదివాడు. కానీ ఈ రెండింటిని మోడీ కంప్లీట్ చేయలేకపోయాడు. ఎందుకంటే 1985లో మోడీ ఒక డ్రగ్ కేసులో ఇన్వాల్వ్ అయ్యాడు. మ్యాటర్ ఏంటంటే, మోడీ ఇంకో 3 స్టూడెంట్స్ తో కలిసి $10,000 కి కొకైన్ కొందామని డిసైడ్ అయ్యారు. కానీ ఆ కొకైన్ అమ్మే డీలర్ మోడీ అండ్ గ్యాంగ్ ని గన్తో బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్న $10,000 ని లాగేసుకున్నాడు. నెక్స్ట్ డే మోడీ ఇంకా అతని ఫ్రెండ్స్ వేరే స్టూడెంట్ వాళ్ళనే వాళ్ళ మీద అటాక్ జరిగిందని డౌట్ వచ్చి ఆ స్టూడెంట్ ని అటాక్ చేశారు. ఆ డ్రగ్ డీల్, ఈ అటాక్ అన్ని కలిపి మోడీ మీద డ్రగ్ డీలింగ్, కిడ్నాపింగ్ అండ్ అసాల్ట్ కేసులు పెట్టారు. తన మీద పెట్టిన కేసులని ఒప్పుకోవడంతో కోర్టు మోడీకి 2 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. ఆ తర్వాత లలిత్ మోడీ కోర్టు ని రిక్వెస్ట్ చేయడంతో కోర్టు మోడీ జైలు శిక్షని రద్దు చేసి అతన్ని 100 అవర్స్ కమ్యూనిటీ చేసి 5 సంవత్సరాలు ప్రొబేషన్ లో ఉండాలని ఆర్డర్ వేసింది. ఆ తర్వాత 1986లో మోడీ మళ్లీ కోర్టు ని రిక్వెస్ట్ చేశాడు. తనకి హెల్త్ బాగాలేదని, ఇండియా వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వాలని కోర్టును కోరాడు. కోర్టు దీనికి ఒప్పుకొని ఇండియా వెళ్లి అక్కడ 200 అవర్స్ కమ్యూనిటీ సర్వీస్ చేయాలని చెప్పి మోడీ ఇండియా వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చింది. అలా మోడీ తన చదువుని మధ్యలోనే ఆపేసి ఇండియాకి తిరిగి వచ్చేసాడు. కానీ 2010లో ఈ కేసు గురించి అడిగినప్పుడు అసలు అలాంటి ఇన్సిడెంటే జరగలేదు, తన మీద ఎలాంటి కేసులు లేవని చెప్పుకొచ్చాడు లలిత్ మోడీ. ఇండియా వచ్చిన తర్వాత మోడీ ఫ్యామిలీ బిజినెస్ చూసుకోవటం మొదలు పెట్టాడు. గాడ్ ఫ్రీ ఫిలిప్స్ ఇండియా అనే టొబాకో కంపెనీకి నాన్ ఎగ్జిక్యూటివ్ అండ్ నాన్ ఇండిపెండెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు లలిత్ మోడీ. ఈ కంపెనీస్ ని మోడీ ఫ్యామిలీ ఇంకా ఫిలిప్ మోరిస్ ఇంటర్నేషనల్ అనే అమెరికాకి చెందిన కంపెనీ కలిసి స్థాపించాయి. 1992 ఫిబ్రవరిలో లలిత్ మోడీని గాడ్ ఫ్రీ ఫిలిప్స్ ఇండియాకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా నిర్మించారు. 2010 ఆగస్ట్ 1 వరకు ఈ పొజిషన్ లోనే ఉన్నాడు లలిత్ మోడీ. గాడ్ ఫ్రీ ఫిలిప్స్ ఇండియాకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉంటూనే మోడీ తన సొంత బిజినెస్ ని స్టార్ట్ చేశాడు. గైస్, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది స్టాక్ మార్కెట్ అనేది గేమ్ ఆఫ్ ఛాన్స్ కాదు అని. కొంతమంది బిగినర్స్ వాళ్ళ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, కొలీగ్ వీళ్ళ దగ్గర ఉన్న బేసిక్ నాలెడ్జ్ ని యూజ్ చేసుకుని స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. బట్ స్టాక్ మార్కెట్ అంత ఈజీ కాదు, దీనికి ఒక మంచి ఎక్స్పర్ట్ అవసరం ఉంటుంది. ఈ ఎక్స్పర్ట్ మీకు తక్కువ రిస్క్ ఉండే ఆప్షన్స్ చూపిస్తాడు అండ్ ఇన్వెస్ట్ చేయడానికి హెల్ప్ చేస్తాడు. సో ఈ ఫ్రీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ని మీరు కూడా యూజ్ చేసుకోవచ్చు. దానికంటే ముందు మీకు ఒక డీమ్యాట్ అకౌంట్ అనేది ఉండాలి. 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, 50 లక్షల మందికి పైగా కస్టమర్స్ ఉన్న మోతీలాల్ ఓస్వాల్ వారు మీకు ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. అకౌంట్ మెయింటెనెన్స్ ఛార్జ్లు ఏమి ఉండవు, ఫ్లాట్ బ్రోకరేజ్ 20 రూపీస్ పర్ లాట్ మాత్రమే. డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ఒక ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అండ్ బ్యాంక్ ప్రూఫ్ ఉంటే చాలు. అకౌంట్ ఓపెన్ చేసిన వెంటనే AI బేస్డ్ టూల్స్, బ్రోకరేజ్ రివర్సల్ వస్తాయి. మోతీలాల్ ఓస్వాల్ ట్రేడింగ్ కి ఫాస్ట్ అండ్ సెక్యూర్ ప్లాట్ఫామ్. కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. మీ పేరు, సిటీ, ఫోన్ నెంబర్ ఇచ్చి మోతీలాల్ ఓస్వాల్ లో ఫ్రీగా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. 1993లో ఫ్యామిలీ ట్రస్ట్ లోని డబ్బుతో మోడీ ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్స్ MEN అనే కంపెనీని స్టార్ట్ చేశాడు. తన కంపెనీతో మోడీ ఇంటర్నేషనల్ ఛానల్స్ తో ఇంకా స్పోర్ట్స్ ఛానల్స్ పార్ట్నర్షిప్ స్టార్ట్ చేసి వాళ్ళ ఛానల్స్ ని ఇండియాలో డిస్ట్రిబ్యూట్
చేయటం స్టార్ట్ చేశాడు. ESPN, వాల్ డిస్నీ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ తో మంచి డీల్ సెట్ చేసుకుని 10 సంవత్సరాల పాటు వాటిని ఇండియాలో డిస్ట్రిబ్యూట్ చేశాడు. కానీ ఈ 10 సంవత్సరాల కాంట్రాక్ట్స్ ముగిసిన తర్వాత ఇంటర్నేషనల్ కంపెనీస్ ఏవి కూడా మోడీతో పనిచేయడానికి ఇష్టపడలేదు. మోడీ అండ్ అతని కంపెనీ అయిన మెన్ బిజినెస్ లో ట్రాన్స్పరెన్సీ అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండరు అనే కారణంతో ఇంటర్నేషనల్ కంపెనీస్ అన్ని లలిత్ మోడీతో తమ పార్ట్నర్షిప్ ని క్యాన్సిల్ చేసుకున్నాయి. అలా మెల్లగా కాంట్రాక్ట్స్ అన్ని పోవడంతో మోడీ బిజినెస్ దివాలా తీస్తుంది. ఇంకేం చేయాలో తెలియని పరిస్థితుల్లో మోడీ కన్ను క్రికెట్ మీద పడింది. కొత్త బిజినెస్ కోసం చూస్తున్న మోడీకి ఇండియాలో క్రికెట్ కి ఉన్న క్రేజ్ ని క్యాష్ చేసుకోవాలనుకున్నాడు. మోడీ అమెరికాలో ఉన్నప్పుడు ఎన్నో ప్రైవేట్ స్పోర్ట్స్ లీగ్స్ ఉండేవి. వీటిలో ప్లేయర్స్ ని కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకుని వాళ్లతో సపరేట్ టీమ్స్ ని ఫామ్ చేసి లీగ్స్ ఆడించేవాళ్ళనమాట. ఈ లీగ్స్ నుంచి బాగా రెవెన్యూ వస్తుందనే పాయింట్ ని బాగా గమనించాడు లలిత్ మోడీ. ఈ ప్రైవేట్ లీగ్స్ ఐడియాని ఇండియన్ క్రికెట్ లో అప్లై చేస్తే డబ్బు బాగా సంపాదించవచ్చు అనే ఐడియా వచ్చింది లలిత్ మోడీకి. సో ఐపీఎల్ స్టార్ట్ అవడానికి 10-12 సంవత్సరాల ముందే ఐపీఎల్ ఐడియా మోడీకి ఉంది. ఐడియాని బీసీసీఐకి చెప్పాడు మోడీ. కానీ బీసీసీఐ ఈ ఐడియా మీద ఇంట్రెస్ట్ చూపించలేదు. బీసీసీఐ తన ఐడియాని ఒప్పుకోకపోయినా మోడీ తన ఐడియాని వదులుకోలేదు. తన ఐడియాని డెవలప్ చేసుకుంటూ వచ్చాడు. కానీ మోడీకి ఒక పాయింట్ క్లియర్ గా అర్థమైంది, తన ఐడియా హిట్ అవ్వాలంటే బీసీసీఐలో తనకి కనెక్షన్స్ ఉండాలి, లేకపోతే బీసీసీఐలో తన ఒక పొజిషన్ లోకి రావాలి అనుకున్నాడు. సో మోడీ తన ఫోకస్ అంతా బీసీసీఐలో పోస్ట్ తెచ్చుకోవటం మీద పెట్టాడు. కానీ బీసీసీఐలో పోస్ట్ తెచ్చుకోవాలంటే దానికి ముందు ఏదో ఒక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ లో జాయిన్ అవ్వాలి. దీనికోసం మోడీ 1999 హిమాచల్ క్రికెట్ అసోసియేషన్ లో జాయిన్ అయ్యాడు. మెల్లగా హిమాచల్ క్రికెట్ అసోసియేషన్ ని తన కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి ట్రై చేశాడు. కానీ ఇది వర్కౌట్ అవ్వలేదు. ఇన్ఫాక్ట్ హిమాచల్ ప్రదేశ్ సీఎంఏ మోడీని క్రికెట్ అసోసియేషన్ నుంచి బయటకు పంపేశారు. అయినా మోడీ తన ప్రయత్నాలని ఆపలేదు. ఈసారి పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ లో జాయిన్ అయ్యాడు. అక్కడ తన టాక్టిక్స్ ని యూజ్ చేసి 2004 పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ కి వైస్ ప్రెసిడెంట్ గా ఎలక్ట్ అయ్యాడు. ఆ తర్వాత రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ కి ప్రెసిడెంట్ అయ్యాడు. ఫైనల్ గా 2005 బీసీసీఐలోకి అడుగు పెట్టి వైస్ ప్రెసిడెంట్ గా ఎలక్ట్ అయ్యాడు. బీసీసీఐలోని కమర్షియల్ సైడ్ లో మోడీ బాగా ఇన్వాల్వ్ అయ్యేవాడు. ఇన్ఫాక్ట్ 2005 నుంచి 2008 మధ్యలో బీసీసీఐ రెవెన్యూ $1 బిలియన్ మార్క్ ని చేరుకుంది. దీంట్లో మోడీ చాలా కీ రోల్ ప్లే చేశాడు. బీసీసీఐకి రెవెన్యూ పెంచడం కోసం మోడీ అడ్వర్టైజ్మెంట్ రూల్స్ ని మార్చేశాడు, సొంతగా డీల్స్ చేయటం స్టార్ట్ చేశాడు. బీసీసీఐ బోర్డు మెంబర్స్ అంతా మోడీని నమ్మటం స్టార్ట్ చేశారు. తన ఐపీఎల్ ఐడియాకి కావలసిన పొజిషన్, బోర్డ్ మెంబర్స్ యొక్క ట్రస్ట్ మోడీ చేతిలో ఉండటంతో మోడీ తన ఐడియాని అమలు చేయటం స్టార్ట్ చేశాడు. ముందుగా తన ఐడియాని మెంబర్స్ కి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. దాని వల్ల వచ్చే రెవెన్యూ ఎంతో చూపించాడు. దాంతో బీసీసీఐ మెంబర్స్ అందరూ మోడీ ఐడియాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇంకా ఇక్కడ నుంచి మోడీ తన ఐపీఎల్ జర్నీని స్టార్ట్ చేశాడు. ఐపీఎల్ ని మోడీ ఎలా డెవలప్ చేశాడంటే దాంట్లో చేసే డీల్స్ అన్ని తన ఫ్యామిలీ మెంబర్స్ కి ఫ్రెండ్స్ కి బెనిఫిట్ అయ్యేలా చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజ్ కాస్ట్ తక్కువ ఉండేలా మోడీ ప్లాన్ చేశాడు. ఆ తర్వాత రాజస్థాన్ ఫ్రాంచైజ్ లో అధిక భాగం మోడీ బ్రదర్ ఇన్ లా అయిన సురేష్ చలారామ్ కి దక్కేలా కూడా మోడీ ప్లాన్ చేశాడు. ఇలా మోడీ చాలా డీల్స్ ని తనకి తన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి లాభం వచ్చేలా చేశాడు. ఫైనల్ గా 2008 ఐపీఎల్ స్టార్ట్ అయింది. ఇమీడియట్ గా సక్సెస్ వచ్చింది. ఇండియా మొత్తం ఐపీఎల్ గురించి, ఐపీఎల్ రూపొందించిన లలిత్ మోడీ గురించి మాట్లాడుకోవటం మొదలు పెట్టారు. ఎందుకంటే ప్రీతి జింటా, షారుఖ్ ఖాన్, శిల్పా శెట్టి లాంటి సెలబ్రిటీస్ తో పాటు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ అయిన అంబానీ, విజయ్ మాల్యా లాంటి వాళ్ళని అందరినీ ఒక చెట్టు కిందకి తెచ్చాడు మోడీ. అది మామూలు విషయం కాదని అందరికి బాగా అర్థమైంది. అంతేకాదు ఐపీఎల్ సక్సెస్ తో బీసీసీఐ రెవెన్యూ డబుల్ అయిపోయింది. బోర్డు దృష్టిలో మోడీ ఒక హీరో అయిపోయాడు. లలిత్ మోడీ అక్కడితో ఆగలేదు. ఐపీఎల్ తర్వాత ఛాంపియన్స్ లీగ్ మీద పనిచేయటం మొదలు పెట్టాడు. ఫుట్బాల్ లో ఉండే ఛాంపియన్స్ లీగ్ మోడల్ లాగానే క్రికెట్ లో కూడా ఒక ఛాంపియన్స్ లీగ్ ని స్టార్ట్ చేయాలి అని డిసైడ్ అయ్యాడు లలిత్ మోడీ. ఐపీఎల్ లాగే ఇతర దేశాల్లో జరిగే ప్రైవేట్ లీగ్స్ లో గెలిచిన టీమ్స్ అన్నిటిని తీసుకుని వచ్చి ఒక లీగ్ లో పార్టిసిపేట్ చేసేలా చేసి ఛాంపియన్స్ లీగ్ T20 స్టార్ట్ చేశాడు లలిత్ మోడీ. ఐపీఎల్ అంత కాకపోయినా ఛాంపియన్స్ లీగ్ కూడా మొదట్లో బాగానే సక్సెస్ అయింది. ఇంకా మోడీకి తిరుగులేదు అనుకుంటున్న టైంలో మోడీ పతనాన్ని మోడీయే కొని తెచ్చుకున్నాడు. 2011 ఐపీఎల్ లో 2 కొత్త ఫ్రాంచైజీలను యాడ్ చేశారు. దాంట్లో ఒకటి కొచ్చి టస్కర్స్ కేరళ, అండ్ ఈ టీం కోసం RSW అనే కంపెనీ బిడ్ వేసి బిడ్ ని గెలుచుకుంది. ఈ కంపెనీ కో ఓనర్ సునంద పుష్కర్. సునంద పుష్కర్ అప్పటి మినిస్టర్ ఆఫ్
ఎక్స్టర్నల్ అఫైర్స్ అయిన శశి తరూర్ కి బాగా క్లోజ్ ఫ్రెండ్ అండ్ తర్వాత వైఫ్ కూడా అయ్యారు. నిజానికి ఈ కొచ్చి టస్కర్స్ ఫ్రాంచైజ్ డీల్ అంతా ఒక అన్డిస్క్లోజ్డ్ డీల్, అంటే ఈ డీల్ గురించి బయట తెలియదు. కానీ లలిత్ మోడీ ఈ డీల్ గురించి ఒక ట్వీట్ చేసి దాని డీటెయిల్స్ మొత్తం బయట పెట్టేశాడు. అంతే, శశి తరూర్ పవర్ వల్లే సునంద పుష్కర్ కి ఫ్రాంచైజ్ దక్కిందనే ఆరోపణలు వచ్చాయి. దాంతో శశి తరూర్ తన మినిస్టర్ పదవి నుంచి రిజైన్ చేశారు. ఇంకా ఇక్కడ నుంచి మోడీ పతనం స్టార్ట్ అయింది. దీని తర్వాత మోడీ చేసిన డీల్స్ అన్ని బయటికి రావడం స్టార్ట్ అయ్యాయి. 2010లో ఐపీఎల్ అయిపోయిన వెంటనే మోడీని ఐపీఎల్ చైర్మన్ పదవి నుంచి బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ పదవి నుంచి తీసేశారు. ఫ్యామిలీ మెంబర్స్ కి పనికొచ్చేలా డీల్స్ చేయటం, బ్రాడ్కాస్టింగ్ రైట్స్ ని మిస్యూజ్ చేయటం, ఫ్రాంచైజెస్ ని తక్కువ కాస్ట్ లో ఫ్యామిలీ మెంబర్స్ కి ఇప్పించడం, మనీ లాండరింగ్, ఇలా మొత్తం 22 ఆరోపణలని మోడీ మీద చేసింది బీసీసీఐ. ఈ ఆరోపణలన్నీ బేస్ చేసుకుని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. ఇన్వెస్టిగేషన్ లో మోడీ చేసిన ఇంకొన్ని కొత్త ఫ్రాడ్స్ కూడా బయటకు వచ్చాయి. ఐపీఎల్ ద్వారా చేసిన డీల్స్ తో వచ్చిన డబ్బులతో మోడీ బయట దేశాల్లో ఎన్నో ప్రాపర్టీస్ ని కొన్నాడు. మారిషస్ లాంటి చిన్న చిన్న దేశాల్లో ఎన్నో షెల్ కంపెనీస్ ని స్థాపించి వాటి ద్వారా బ్లాక్ మనీని వైట్ గా మార్చేసేవాడు. అంతేకాదు 2009లో ఐపీఎల్ సౌత్ ఆఫ్రికాలో జరిగింది. దీనికోసం బీసీసీఐ క్రికెట్ సౌత్ ఆఫ్రికాకి 243 కోట్లు పే చేసింది. మామూలుగా ఇలాంటి ట్రాన్సాక్షన్ ఏదైనా చేయాలంటే ఆర్బీఐ పర్మిషన్ అవసరం. కానీ మోడీ ఆర్బీఐ పర్మిషన్ తీసుకోకుండా డిఫరెంట్ షెల్ కంపెనీస్ ద్వారా ఈ డబ్బుని పే చేశాడు. కానీ లలిత్ మోడీ చేసిన అతిపెద్ద ఫ్రాడ్ వరల్డ్ స్పోర్ట్స్ గ్రూప్ తో లింక్ అయి ఉంది. 2008లో ఐపీఎల్ స్టార్ట్ అయినప్పుడు ఐపీఎల్ మీడియా రైట్స్ ని బీసీసీఐ 10 సంవత్సరాల పాటు డబ్ల్యూఎస్జికి ఇచ్చింది. ఆ తర్వాత డబ్ల్యూఎస్జి సోనీతో డీల్ చేసుకుని 10 ఏళ్ల పాటు ఐపీఎల్ బ్రాడ్కాస్టింగ్ రైట్స్ ని సోనీకి ఇచ్చింది. ఈ డీల్ లో సోనీ డబ్ల్యూఎస్జికి ఫెసిలిటేషన్ ఫీజ్ అని చెప్పి 425 కోట్లు పే చేసింది. అసలు ఈ ఫెసిలిటేషన్ ఫీ ఏంటి అనేది ఎవరు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అంతేకాదు ఈ 425 కోట్లని ట్రాన్స్ఫర్ చేసిన విధానంలో కూడా ఎన్నో అవకతవకలు కనిపించాయి. సో ఈ డబ్ల్యూఎస్జి ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది ఏంటంటే ఆ 425 కోట్ల రూపాయల్లో కొంత మొత్తం లలిత్ మోడీకి చెందిన షెల్ కంపెనీస్ కి వెళ్ళినట్టు బయటపడింది. ఈ ఇన్వెస్టిగేషన్ అంతా జరుగుతున్న టైంలో లలిత్ మోడీకి సీన్ అర్థమైపోయింది. సో దాంతో లండన్ పారిపోయాడు. ఆ తర్వాత లలిత్ మోడీ మీద ఎన్నో వారెంట్స్ ఇష్యూ చేశారు. కానీ ఏవి కూడా మోడీని ఇండియాకి రప్పించలేకపోయాయి. 2015లో మనీ లాండరింగ్ కేసులో లలిత్ మోడీ మీద నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది. కానీ అది మోడీ మీద ఎటువంటి ప్రభావం చూపించలేకపోయింది. తర్వాత మోడీ పాస్పోర్ట్ ని క్యాన్సిల్ చేసేసి యూకే నుంచి బయటికి వెళ్లకుండా చేశారు. కానీ సుష్మా స్వరాజ్ ఫారిన్ మినిస్టర్ అయిన తర్వాత లలిత్ మోడీ యూకే నుండి బయటికి ట్రావెల్ చేసేలా అలౌ చేశారు. సుష్మా స్వరాజ్ ఇలా చేయడం వెనక కూడా ఎన్నో డౌట్స్ రైజ్ అయ్యాయి. ఎందుకంటే సుష్మా స్వరాజ్ కూతురైన బన్సూరి స్వరాజ్ మోడీ కేసులో అతని తరపున లాయర్ గా ఉంది. సో సుష్మా స్వరాజ్ ఇలా చేయటం పెద్ద కాంట్రవర్సీని క్రియేట్ చేసింది. ప్రెసెంట్ లలిత్ మోడీ ఇండియా రావడం కోసం ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇలా ఎన్నో ఏజెన్సీస్ వెయిట్ చేస్తున్నాయి. కానీ లలిత్ మోడీ మాత్రం గర్ల్ ఫ్రెండ్స్ ని మార్చుకుంటూ లండన్ లో లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు అనిపించింది కింద కామెంట్లో పోస్ట్ చేయండి. ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్గా, యూస్ఫుల్గా, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయడానికి నాకు సపోర్ట్ చేయాలనుకుంటే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేయండి. ఇంకో మంచి చోటుతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.